నమస్కారం జెఎంజె న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించిన యువజన విద్యార్థి జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణ యాదవ్ టంగుటూరు జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మల్లికాగర్ హిందూ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు యామిని శర్మ వెలుగుండ ప్రాజెక్టు కింద భూసేకరణ వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు వెలుగుండ ప్రాజెక్ట్ రామాయపట్నం పోర్టు భూసేకరణపై సంబంధిత అధికారులతో ఆయన ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు నిబంధనలు ఉల్లంఘించరాదని హెచ్చరించారు పరపాట్లు అక్రమాలకు అవకాశం ఇవ్వరాదన్నారు నిబంధనలను అనుసరించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి పంపించే నివేదిక స్పష్టంగా ఉండాలని అన్నారు ప్రతి నెల లక్ష్యాలు నిర్దేశించుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు జాప్యం ఉండరాదని ఆయన సూచించారు గొట్టిపడియ గ్రామ భూసేకరణలో లక్ష్యం చేరుకోలేదని కలెక్టర్ తెలిపారు ప్రతి వారం కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తేనే పనిచేస్తారా అంటూ అధికారులను సున్నితంగా మందలించారు ఈరోజు నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాం ఎందుకంటే దీనికి ఇప్పుడు ఎవ్రీ వారం వారం ఎవ్రీ డే మాకు ప్రోగ్రెస్ వస్తుంది స్టేట్ నుంచి ఏ పారామీటర్లో ఓటీఎస్లో కానీ హౌసింగ్లో కానీ ఏ పొజిషన్లో ఉన్నాము ఫిఫ్త్లో ఉన్నామా ట్వెల్త్లో ఉన్నామా థర్టీన్త్లో ఉన్నామా అవి వస్తుంటాయి కాబట్టి ఇండికేటర్ బట్టి మాకు ప్రోగ్రెస్ ఇక్కడ తెలుస్తున్నాయి ఎంఎన్కే సీఎం గారు ఏమి అన్నారు ఆ రోజు టార్గెట్15th March, I request everyone here to write this. Please write that BBL 20. If you ask only first, all the individuals, all the full mandal of March 2nd. Full mandal of May, sir. Get the full. Start calling for the extension. Oh, no engineering assistant, no housing AE will be paid for simply coming and sitting in the secretariat and mandal. వాళ్ళు పని చేసినట్టు అంటే ఇంప్రూవ్మెంట్ మాకు నంబర్ లో కావాలి మేము చేసాము చూసాము దట్ ఈస్ నాట్ యువర్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ నోట్ చేసుకోండి ఇలాంటి రిప్లై ఇస్తే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ AE ఇద్దరికి సస్పెండ్ చేస్తాను మీరు మీటింగ్లో ప్రిపేర్ అయ్యి రావాలి ఇంటర్నల్గా మీరు ఒక మండలంలో మాటూరులో 5, 12, 15 సెక్రటేరియట్ ఉంటాయి 17, 20 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు మీరు ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ప్లాన్ చేసుకొని ఏ విధంగా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మీటింగ్లో రిప్లై కావాలి ఆ ప్రిపరేషన్తో రావాలి ఇంకా ఏ పని చేస్తున్నారు మీ అందరూ మండలంలో He called for the explanation of this AE, Matu AE, Vishwanath. Yes, sir. He doesn't improve twice, thrice, send it to MD office. Let them go and get the posting in Guntur and Krishna. Akkada daggaralo panchestaru. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి అగ్రకుల అహంకారంతో రాజ్యాంగాన్ని మార్చాలి అని మాట్లాడడాన్ని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ దేశ రాజ్యాంగం కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రాణాలు పణంగా పెట్టి అహర్నిశలు కష్టపడి ప్రపంచ దేశాలు హర్షించే విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాయడం జరిగిందని అన్నారు కేసీఆర్ ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిళ్ళా వసంతరావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు నాగార్జున మహేష్ సూరయ్య అనిల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు Oh,
తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి మరి ఆర్ఎస్ఎస్ తో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని మరి అధికార బలంతోటి ధనబలంతోటి అగ్రకుల అహంకారంతోటి మదమెక్కి మతి భ్రమించి భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానర్ తరపున ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోల్లో మాలమహానాడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరసన తెలియజేస్తూ కేసీఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరి వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాదు నిందించాల్సింది, ఆ వ్యవస్థని అమలు చేయాల్సినటువంటి రాజులను నాయకులను వ్యక్తులను మాత్రమే నిందించాలని మాలమహానాడు తరపున తెలియజేస్తాను. మరి ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు భార్యను పోగొట్టుకొని బిడ్డలను పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకొని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి మరి ప్రపంచ దేశాలు హర్షించే విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి అందించినటువంటి గనుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో 3 వంతులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి మేమందరము ప్రజాస్వామ్యవాదులము రాజ్యాంగ పరిరక్షకము మరి అంబేద్కర్ గారి వారసులము అంబేద్కర్ గారి అనుచరులము మరి ఈ దేశం మూలవాసులము అని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంటుందని ఈ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగం ఎవరికైనా ఈ దేశంలో నచ్చకపోతే మరి ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా ఈ దేశాన్ని విడిచి స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మరి రాజ్యాంగం వలనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అన్న మాటలో ఏమైపోయినాయని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ దళితుల్ని ఒక సీఎం అని చేస్తానని కేసీఆర్ మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారిని కానీ మరి ఈ దేశంలో ఎవరైనా కించిపరిచినట్లయితే ఖబర్దారని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. కాబట్టి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు కేసీఆర్ను ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ కేసును స్వీకరించి కేసీఆర్పై దేశద్రోహం కేసు బనాయించాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. అలాగే కేసీఆర్ ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి స్పందించాలని జాయింట్ కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం డైలివర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు ఆయన కేటాయించారు. సరే, మీ సమస్య ఏంటి? మీ పొలం అంటే అది గవర్నమెంట్ ఇచ్చిందా ప్రైవేట్దా? మా నాయన పన్నెండు సార్, మా నాయన చనిపోయాడు. ప్రైవేట్ మీ పట్ట పట్టే సార్. కొనుక్కున్న భూమిని ఆక్రమి వర్షపాడు మండలం రావి సార్ రావి నూతల. మీ సెల్ నెంబర్? మీ సెల్ నెంబర్ చెప్పండి. 630 6302 225. ఎస్. ఓకే, మీ సమస్య చెప్పండి. మీ పేరు? నా పేరు పాలేజ్ క్రాంతి కుమార్ సార్. నేను ఏపీడిఎస్సీ 2018 రాశాను సార్. నేను ప్రధాన జిల్లా తరఫున స్పోర్ట్స్ కోటా సెలెక్ట్ అయ్యాను సార్. డిఎస్సీ 2018 డిస్ట్రిక్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో నా పేరు ఉంది సార్. కానీ డిస్ట్రిక్ట్ కమిటీ సార్. నేను జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతున్నా అండి. చెప్పండి సార్. నా పేరు మనోజ్ సార్, మనోజ్ కుమార్. మాది సొనకొండ మండలం సార్, సిద్ధాయిపాలెం విలేజ్. నా మొబైల్ నెంబర్ 9676777389 సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ సమస్య. కారణ నియామకం మీ ఫాదర్ టీచర్ గా చేశారు. మా ఫాదర్ లాస్ట్ ఇయర్ జూలై 27వ తారీఖున చనిపోయారు సార్. ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. చేస్తారులే. హలో, చెప్పండి. ఊరు, మీ నంబరు, మీ పేరు? నా పేరు మాస్టర్ సుబ్బయ్య.
మీ ఊరు చెప్పండి. కొనుగోడు గ్రామం. మండలం? కనిగేరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు చెప్పండి సమస్య. 233/2 సర్వే నెంబర్లో అసైన్మెంట్ ల్యాండ్ అయితే ఫ్లాట్లు పెట్టి రూమ్లు కట్టున్నాను సార్. రాజుగోకి మెసేజ్ పెట్టాము, రూమ్ ఫోటో తీసి ఎంఆర్ఓ పెట్టాము, రెస్పాన్స్ అయితే ఎవరు లేదు సార్. ఓకే, పక్కనే డియర్ గారు సక్కలు కలపండి. ఎక్కడ? హలో. హలో, చెప్పమ్మా. సార్ నమస్తే సార్, నేను జమ్మల్ పాలెం హై స్కూల్లో పనిచేస్తాను సార్. సేఫ్ హాయాగా చేస్తాను సార్. మీ పేరు, మీ ఫోన్ నెంబర్? మాకు జీతాలు రావట్లేదు సార్, గత 4 ఏళ్ళ నుంచి రావట్లేదు సార్. మీ ఫోన్ నంబరు, మీ పేరు అన్ని చెప్పమ్మా సార్. మీ ఫోన్ నంబరు, మీ పేరు చెప్పమ్మా. నా పేరు పాలపర్తి వరలక్ష్మి సార్. ఫోన్ నెంబర్ సార్? అవునమ్మా. ఈ నెంబరు సర్వే నెంబరు 191/13. మండల్ ఆఫీస్ లో పెండింగ్ దేనికోసం ఉంది? ల్యాండ్ యాక్వైజేషన్ లో 137 అని తీసుకున్నారండి. సార్ బాల పుస్తకం 1C అని ఇచ్చారండి. దానికోసం క్లారిఫికేషన్ కోసం ఈ సెక్షన్ లో మనవ గారి పంపించారు సార్. అది ఇంత మట్టి కాలేదండి, 2 సంవత్సరాలు దాటింది సార్. అయ్యో సరే, ఇప్పుడు మీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఇది తహసీల్దార్కి వెళ్తుంది. అక్కడ ఆయన దీని మీద ఏం వర్క్ చేయాలో చేస్తారు. టంగుటూరు జంట హత్యల కేసు విచారణలో భాగంగా నిందితులు వెల్లడించిన వివరాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి. వారు చేసిన మరిన్ని నేరాలు వెలుగు చూశాయి. నిర్భయంగా హత్యలు చేసి జనం మధ్య తిరుగుతున్న నిందితులు అక్కల శివకోటయ్య, కంకిపాటి నరేష్ చేసిన నేరాల చుట్టాను ఎస్పీ మల్లికాగారు వెల్లడించారు. జంట హత్యల కేసులో జిల్లా ఎస్పీ మల్లికాగారు ప్రత్యేక దృష్టి పెట్టారు. నిందితులను పట్టుకుని తీరాలని అధికారులకు కఠిన ఆదేశాలిచ్చారు. ఓఎస్డి చౌడేశ్వరి పర్యవేక్షణలో డిఎస్పీ నాగరాజు, సింగరాయకొండ సిసిఎస్, ఒంగోలు గ్రామీణ పర్చూరు సిఐలు ఎం లక్ష్మణ్, ఎం మురళీకృష్ణ, ఆర్ రాంబాబు, పి సుబ్బారావు, ఎస్ఎల్ షేక్, నాయబ్ రసూల్, కె కమలాకర్, వై నాగరాజు, శ్రీనివాసరావు, ఎల్ సంపత్ కుమార్, అజయ్ కుమార్, కె సురేష్, విశ్వనాథ్ రెడ్డి తదితరులు నిరంతరం వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేశారు. సాంకేతిక బృందం సుమారు 5 లక్షల ఫోన్ నంబర్లు పరీక్షించారు. మరికొన్ని బృందాలు అనుమానితుల కోసం పలు రాష్ట్రాల్లోనూ పర్యటించారు. ఎట్టకేలకు 60 రోజుల తర్వాత నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో కీలక భూమిక పోషించిన అధికారులతో పాటు సిబ్బంది, ఏఎస్ఐ బాలాంజనేయులు, కానిస్టేబుల్ బ్రహ్మయ్య, రాంబాబు, రత్నరాజు, కృష్ణ, వేణు, రఘు, జనార్దన్, సురేష్ బాబు, అవినాష్, అంజిబాబు, హోంగార్డు అనిల్లకు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విశేష కృషి చేసిన ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ చింతల చెరువు బ్రహ్మయ్యకు ఎస్పీ ప్రత్యేకంగా ల్యాప్టాప్ బహుమతిగా అందజేశారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అకర్డ్ ఇన్ టంగుటూరు పిఎస్ లిమిట్స్. సమ్ అన్నోన్ ఆఫెండర్స్ ఒక హౌస్లో ఎంటర్ అయి అక్కడ ఒక మదర్ అండ్ డాటర్కి స్టాబ్ చేసి వాట్ ఎవర్ గోల్డ్ ఆర్నమెంట్స్ దివర్ వెరీ అది రాబ్ చేసి వెళ్ళారు. సో దట్ వాజ్ అ వెరీ సెన్సేషనల్ క్రైమ్ విచ్ అకర్డ్ అండ్ ఎమో క్రిమినల్స్కి నాట్ జస్ట్ విద్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ నేబరింగ్ స్టేట్స్లో ఎక్కడెక్కడ దిస్ టైప్ ఆఫ్ క్రైమ్ జరిగింది, ఆల్ పర్సన్స్కి ఎగ్జామిన్ చేసి అక్కడ టీమ్స్ పంపడం జరిగింది. సో దట్ దీ కెన్ వెరిఫై వెదర్ సేమ్ ఏమో ఉందా లేదా, సేమ్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డన్ దిస్ క్రైమ్ ఆర్ నాట్. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ టవర్ డంప్ ఇన్వెస్టిగేషన్, సిడిఆర్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్, లాట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈ థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పర్సీవ్ చేయడం జరిగింది. అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఈవెన్చువలీ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్ హియర్ ఆర్ దే హ్యావ్ ద ఐడియా ఆఫ్ వేర్ గోల్డ్ ఇస్ కెప్ట్, వాట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ ద గోల్డ్ షాప్ ఓనర్, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అన్నీ చాలా రెడీ చేసి దెన్ దే హ్యావ్ డన్ దిస్ క్రైమ్. దిస్ ఇస్ ద ఫోటోస్ ఆఫ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫ్ ద సెకండ్ కేస్. దెన్ దిస్ ఇస్ ద థర్డ్ కేస్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సెన్సేషనల్ కేస్. 2018లో ఒక ఓల్డ్ డిసీజ్డ్ ఓల్డ్ కపుల్,
ఒక హస్బెండ్ వైఫ్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్, టెక్నికల్ టీమ్, రైట్ ఫ్రమ్ అడిషనల్ ఎస్పీ డౌన్ టు హోమ్ గార్డ్స్. ఆర్ పీపుల్ హ్యావ్ వర్క్డ్ విత్ లాట్ ఆఫ్ డెడికేషన్. దే హ్యావ్ వర్క్డ్ వెరీ సిన్సియర్లీ. ఐ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ అవర్ ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ కె చౌదేశ్వరి, డిఎస్పీ నాగరాజు. All of them have worked very, very sincerely. Inta hard work cheyadam jarigindi. Day by day, when time was passing, still nobody gave up. Without giving up, every day we have applied ourselves, and all types of investigation, technical investigation, manual investigation, intelligence gathering, every day some or the other lead was being pursued and ruled out. And it is only because of this hard work and sincerity and this lack of giving up that finally we have been able to identify the accused, arrest them and take them into custody and get the recovery. We have got solid evidences in these cases, which I am 100% confident that in the coming days, when trial happens, we will definitely be able to get the conviction in these cases also. I would really like to appreciate our team for this wonderful work. Their photos are all over there. మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతంతో బాధపడుతున్న రాఘవేంద్ర కుటుంబానికి శివం ఫౌండేషన్ అండగా తామున్నామని భరోసా కల్పించింది. ఒంగోలు రైలుపేటలో రాఘవేంద్రరావు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలను కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. అయితే ఆయనకు బీపీ బాగా పెరిగి మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం వచ్చింది. వైద్యం ఖర్చులు పెట్టలేక కుటుంబం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో శివం ఫౌండేషన్ కుటుంబానికి అండగా నిలిచింది. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి హరి ఆధ్వర్యంలో ఒంగోలు రైల్పేట రెండవ లైన్లో నివసిస్తున్న రాఘవేంద్రరావు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం, వైద్యపరమైన అవసరాలు తీరుస్తూ అనేక సేవా కార్యక్రమాలు మానవత్వంతో నిర్వహించడం జరిగిందని, పక్షవాతంతో బాధపడుతున్న రాఘవేంద్రరావు కుటుంబానికి శివం ఫౌండేషన్ అండగా ఉంటుందని, వారి కుమార్తెల ఉన్నత చదువులకు తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ఆటో నడుపుకొని ఇద్దరు ఆడపిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ఆయనకి షుగరు, బీపీ ఉండడం వల్ల బీపీ ఎక్కువ వచ్చి తలదండ్రులు చిట్లిపోయి పక్షవాతం వచ్చి ఇవాళ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా కుటుంబాన్ని నెగ్గలేడం కష్టంగా ఉన్న దశలో ఇవాళ వైద్య ఖర్చులు భారం అయిపోయినాయి ఆయనకి. చాలా చోట్ల చూపించినా కూడా ఈయనకి ఆపరేషన్ చేయించాలి, ఫిజియోథెరపీ చేయించాలని చెప్తా ఉన్నారు. శివం ఫౌండేషన్ హరిగారు ఈ వారి దృష్టికి వచ్చింది. వారి నాయకత్వంలో ఇవాళ ఈ కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అవసరమైన మందులు, వైద్యానికి కూడా తన వంతు సహకారం అందిస్తానని
ఆ బిడ్డల ఉన్న చదువుకి సహకారం కూడా అందిస్తానని తెలియజేసినందుకు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరపున శివం ఫౌండేషన్ చైర్మన్ హరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రైల్వేపేటకు చెందిన రాఘవ అనే ఆటో డ్రైవర్ అన్న ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యి వైద్యశాలలో గుంటూరు వైద్యశాలలో జాయిన్ అయ్యాడు. ఈ విషయం వారి ద్వారా మాకు తెలియటంతో శివం ఫౌండేషన్ వారు వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలను ఈరోజు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు గారి చేతుల మీదుగా ఈరోజు బాధితుడు కుటుంబానికి అందించడం జరిగింది. ఇక నుంచి రాఘవన్నకి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం వాళ్ళ పిల్లల భవిష్యత్ చదువుకు నిమిత్తం మొత్తం ఖర్చులంతా శివం ఫౌండేషనే భరాయిస్తుందని ఆ కుటుంబానికి మేము ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తాం. మా డాడీకి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది సార్, అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఆపరేషన్ చేయడానికి కుదరదు, మెడిసిన్స్తో ఇవనే రికవరీ అవ్వాలి అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి తీసుకురావడం శివం ఫౌండేషన్ వాళ్ళే అంబులెన్స్ పంపించారు అండ్ మాకు మనీ కూడా హెల్ప్ చేశారు. అందువలన శివం ఫౌండేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవే పక్కన చెన్నై నుండి పందెపు పావురాళ్లు తెచ్చి వదులుతున్నారన్న సమాచారం అందుకున్నాం. అద్దంకి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 4 లారీలలో ఉన్న పావురాళ్లు, లారీలను, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అద్దంకి పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. గత నెలలో కూడా ఇదే ప్రదేశంలో ఒక లారీలో పందెపు పావురాళ్లను వదలగా పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దాడులలో అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ భవాని, ఏఎస్లు, సిబ్బంది పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భోజనశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఏల్చూరు గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 7 లక్షల వ్యయంతో భోజనశాలను నిర్మించనున్నారు. అయితే ఈరోజు సంతమాగులూరు ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కొలిశెట్టి మస్తానరావు దంపతులు శాస్త్రయుక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ స్వామి రంగయ్య, ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు. పెట్టండి.
यस्यां हिरण्यं विन्देयं गावस्त्रं पुरुषाणां आर्द्रां ग्रन्थिं तृप्तां तर्पयन्तीं तद्वी स्थितां पद्मवर्णां गोपप्रिये क्रियं चन्द्रां आदित्यवन्दे वासवि कन्यका परमेश्वरी अनु पेर तो ఈ రోజు మన హై స్కూల్లో భోజనశాల ఏర్పాటు చేయడానికి కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వెంచేసిన మన స్కూల్ యాజమాన్యానికి ప్లస్ ఆర్వీఎస్ సంఘ సభ్యులందరికీ వచ్చిన బాల బాలికలందరికీ గ్రామ ప్రజలందరికీ ఒక నమస్కారములు. ఈరోజు ఎంతో సుదినం. సుమారు 7 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో నిత్యం 500 మంది పిల్లలతో భోంచేసే ఈ కార్యక్రమానికి భోజనశాల ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యదినం. ఈరోజు రథసప్తమి, సమస్త దేవతలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వేచి చూస్తున్నారు. అలాంటి రోజున ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ కాశీ అన్నపూర్ణాదేవి అన్న, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అన్న ఇద్దరు ఒకే స్వరూపం. కాశీ అన్నపూర్ణాదేవి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ జరగటం ఎంతో శుభదాయకం. కావున ఈ హై స్కూల్లో చూస్తుంటే మన స్కూలు హెడ్మాస్టర్ కానీ హిందూ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు యామిని శర్మ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని గొడ్రాలి కొండపి ఉన్న తిరుమలనాథస్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాల ఏర్పాటును నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న యామిని శర్మ మాట్లాడుతూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రోద్బలంతో గొడ్రాలి కొండపై అన్యమత చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సిరిసినగండ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు పివి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ అశోక్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఖలీఫుల్లా బాషా, దనిశెట్టి రాము, అజయ్ కుమార్, మధు యాదవ్, కిలారి రవి యాదవ్, మహిళలు ప్రభావతి, కోటేశ్వరి, సత్యవతితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాజాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ హిందువులంటే అచంభమైంది అంటే కేవలం ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రం మొత్తం కూడా హిందూ బీజేపీ అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో వెంటనే రాజీనామా చేయాలని, దీన్ని అక్రమంగా శిలువ పెట్టినటువంటి వ్యక్తులపై వెంటనే హిందూ చట్టం కింద తొలగించాలి. గొడ్రాలు కొండపై క్రైస్తవ శిలువను వెంటనే తొలగించాలి. గొడ్రాలు కొండ ఐక్యం కావాలి. హిందువులందరూ హిందూ వ్యతిరేక ఆదిమూలం సురేష్ వెంటనే హిందూ వ్యతిరేక ఆదిమూలం సురేష్ వెంటనే కలెక్టరేట్ దగ్గర భారతీయ జనతా పార్టీ మహిళలు అలాగే హిందూ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. ఇది ఎంత బాధాకరం అంటే ఈ ప్రజాస్వామ్యంలో అది కూడా మెజారిటీగా ఉన్నటువంటి హిందూ ఓటర్లతోటి వేసిన ఓట్లతోటి అధికారంలోకి వచ్చి హిందువులమని చెప్పుకుంటున్నటువంటి వైకాపా నేతలు వారే దగ్గరుండి హిందూ ఎంతో పరమ పవిత్రమైనటువంటి వందల సంవత్సరాల నుండి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి గొడ్రాలి కొండ అంటే తిరుమల కొండలాగా పేరుగాంచిన గొడ్రాలి కొండపై అన్యమత చిహ్నం అంటే క్రైస్తవ మత చిహ్నాన్ని ఏర్పాటు చేసే కుట్రలో వారు కూడా భాగస్వాములు అయినందుకు అంటే ఆదిమూలపు సురేష్ వారి అనుచరులు దీని వెనకాల ఉన్నారని చెప్పని తెలుస్తూ ఉంది. అలాంటి వారు హిందువులమని చెప్పని చెప్పుకుంటూ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నందుకు సిగ్గుపడాలి వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రంలో గడిచిన 2.5 సంవత్సరాల్లో మరి ఎవరు అండని చూసుకొని లేదంటే తమ అధినేతనే క్రైస్తవుడు అని చెప్పని అలా రెచ్చిపోతున్నారో మాకైతే తెలియదు. కానీ విలువని తొలగించేలా చర్యలు చేపట్టాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు దాని వెనుక ఉన్నటువంటి ఎంత పెద్దవారైనా సరే వారికి హిందువులందరము కలిపి మేము జాగృతం చెంది మరీ తగిన బుద్ధి చెప్తామని కూడా మేము తెలియపరుస్తున్నాము. మరొక్క మాట, హిందూ భారతీయ స్త్రీలలో ఉన్నటువంటి రక్తము కొన్ని వేల సంవత్సరాల నుంచి చూసాము. మహమ్మద్ గోరి లాంటి రాక్షసుల్నే
పలాయనం చిత్తగించేలా ఓడించినటువంటి సోలంకి నాయకీదేవి రాణి అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారి రక్తం మాలోనూ హిందూ భారతీయ మహిళలోనూ ఉన్నది. ఇక్కడ కూడా మా ప్రాణాలకు తెగించైనా సరే హిందూ ధర్మ క్షేత్రాలను మేము కాపాడుకోవడానికి మేము నిరంతరం కష్టపడతామని చెప్పని తెలియజేస్తూ హిందువులారా పార్టీలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా ఏకమవుదాము. హిందువుల ఐక్యత మాత్రమే మన క్షేత్రాలను మనం రక్షించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ లౌకికవాదం అనే ముసుగులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి ఈ జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈరోజు అతని అసెంబ్లీ పరిధిలో ఎటు చూసినా శిలువ కనపడాలి, ఏ హిందూ దేవాలయం ఉన్నా ఆ హిందూ దేవాలయం ప్రాంగణంలో శిలువ ఉండాలి అని క్రైస్తవ మిషనరీలకు అమ్ముడు పోయినటువంటి మంత్రి గారు ఈరోజు ఎక్కడ త్రిప్రాంతకం దేవాలయం ముందు శిలువ, దేవరాజుగట్టు కొండ ముందు శిలువ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండే రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఉద్యోగులు తమ ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని కృష్ణయాదవ్ కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. జేఏసీ జిల్లా అధ్యక్షులు పైనం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి జేఏసీ ప్రతినిధులు సంజీవ్, చందు నాయక్, అంజీ, అవినాష్, సురేష్, రవి, పవన్, బెనర్జీ, వేదవ్యాస్, హేమాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, వాటిని సాధించుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంటు విభజన జరిగి 10 సంవత్సరాల్లో అన్ని హామీలను అమలు చేస్తానన్నారు. 8 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ ఇంతవరకు ఒక్క హామీ కూడా, ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరానికి నిధులు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా ఉక్కు ఇండస్ట్రీస్ కావచ్చు, ఏ ఒక్క పరిశ్రమ, ఏ ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ, ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల. వీటిని సాధించుకునే దానిలో భాగంగా యువజన విద్యార్థి చేసి 13 జిల్లాల్లో విద్యార్థులను చైతన్యం చేసేదానికి సదస్సులని ర్యాలీలకు ఉద్యమంలోకి రారు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నిట్ట నిలువున ఈరోజు వాళ్ళ ఉద్యోగ సంఘాల్లో బాధ్యత కోసం 58 సంవత్సరాలు ఉన్నటువంటి వయోపరిమితిని వాళ్ళ సంఘాల్లో కొనసాగించడం కోసం 62 సంవత్సరాలకి ప్రభుత్వాన్ని ఒప్పించి పెంచుకున్నారు. తప్పితే వాళ్ళు ఏది సాధించింది లేదు. ఈరోజు అన్ని ఉపాధ్యాయ కార్మిక కర్షక సంఘాలు ఉద్యోగ సంఘాల మీద రివర్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటున్నారు కదా, ప్రత్యేక హోదా కోసం కలిసి వచ్చి కేంద్రం మెడలు వంచి వాటిని సాధించుకునేదానికి ముందుండి పోరాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇంకొకటి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ సిపిఎస్ ఉద్యోగులను కూడా ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఏమీ సాధించలేదు ఈ ఉద్యమంలో, మా యొక్క యువతతో కలిసి రండి, భవిష్యత్తులో చేయబోయేటువంటి భారీ స్థాయి ఉద్యమంలో మీరు పాలు పంచుకోండి, మన యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు మీ కాంట్రాక్ట్ బేస్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఏదైతే ఉందో ఆ హామీని సాధించి పెట్టడంలో కూడా మేము మీతో కలిసి వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వలన రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఒంగోలు మల్లయ్యలింగం భవన్ నందు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి నేడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పై రైతులు సంపూర్ణంగా నిరసిస్తూ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వడ్డే హనుమారెడ్డి, చెంచు శేషయ్య, లలిత కుమారి, వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రైతులకు రైతు కూలీలకు కార్మికులకు సంపూర్ణమైనటువంటి నష్టం కలిగించే విధంగా వారిని నిర్లక్ష్యం చేసే విధంగా కేవలము ఆకలయ్యే మనిషికి ఉమి మింగితే ఆకలి తీరుద్దనే చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేటటువంటిది మేము తీవ్రంగా గర్హిస్తున్నాం। ప్రభుత్వం తన బాధ్యతలను తాను నిర్వహించడంలో సమర్థతను కోల్పోయి ఆ బాధ్యతల్ని ప్రకృతి వ్యాపారానికో లేకపోతే ప్రైవేట్ రంగానికో వదిలిపెట్టడం అనేటటువంటిది తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం। 1885 నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు ఈ దేశపు యొక్క రాజకీయ ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో చెప్పినటువంటి వాటికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి వాటికి పూర్తి భిన్నమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించడమే దాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తా ఉన్నాం। దీని మూలంగా కుమారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపరేసన 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో। ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 160% మంది ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటువంటి అనుకూలమైన విషయాలు కానీ ఆ బడ్జెట్లో లేవనేది అర్థమవుతూ ఉంది। మరి 2019 ఎన్నికల ముందు ఈనాటి కేంద్ర ప్రభుత్వం పెద్దలు రైతులకు 2022 నాటికి రెట్టింపు ఆదాయాలని మేము తీసుకొస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది। అంతేకాకుండా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి చెప్పారు। మరి ఇవాళ బడ్జెట్లో కనుక మనం చూసినట్టయితే వ్యాపార రంగానికి గతం కన్నా నిధుల్ని తగ్గించే పరిస్థితి కనపడుతుంది కానీ పెంచే పరిస్థితి లేదు। ప్రధానంగా మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించే అంశంలో సంవత్సరం 15 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి 720 మంది రైతులు ప్రాణాలు త్యాగం చేసి కొన్ని 100ల మంది కేసుల్లో ఈ పెట్టడం జరిగింది। మరి ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను కూడా ఆచరణలో జరపడానికి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం అంటే రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది। కాబట్టి ఇవాళ ఎరువుల మీద సబ్సిడీ తగ్గించడం కానీ లేదు ఇతరత్ర అనేక రకాలుగా పెండింగ్ చలానాలపై ట్రాఫిక్ పోలీసులు ఒంగోలు నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు। ఒంగోలు చర్చి సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాల్లో ఉన్న వాహనాలను ఆపి చలానాలను వసూలు చేశారు। ట్రాఫిక్ ఎస్ఐ రవికుమార్ ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి చలానాలు ఉంటే పెండింగ్ లేకుండా చూసుకోవాలని అన్నారు। ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు డిఎస్పీ ఆదేశాలతో నగరంలో 2 రోజుల నుంచి పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు। టౌన్లో వెహికల్ మీద ఉన్న పెండింగ్ ఈ చలానాలు కట్టించుటకై ట్రాఫిక్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 డేస్ నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది। ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు చర్చి సెంటర్లో ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాం। కావున వాహనదారులు గమనించి మీ వెహికల్ మీద ఉన్న పెండింగ్ ఈ చలానాలు అలా ఈ 3-4 ఇయర్స్ పై నుంచి కూడా పెండింగ్ ఈ చలానాలు ఉన్నాయి, అవి ఎవరు కట్టట్లు లేదు, అవి వాహనదారులు గమనించి అవన్నీ మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ మీ డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా కానీ మీ మొబైల్ ద్వారా కానీ ఆ పెండింగ్ ఈ చలానాలు క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం। మీరు ఎక్కడ ఆపినప్పుడు ఇలా ఇబ్బందులకు గురి కాకుండా ముందే మీ వెహికల్స్ని పెండింగ్ ఈ చలానాలు క్లియర్ చేసుకొని సహకరించాలని కోరుకుంటున్నాం। వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించిన యువజన విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణ యాదవ్। టంగుటూరు జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మల్లికా గారు।
హిందూ దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్యమత చిహ్నాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు యామిని శర్మ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జెఎంజె న్యూస్.